మధ్యలో సారంటే వీళ్ళు థెఫ్ట్ చేసిన తర్వాత ముత్తూట్ ఫైనాన్స్లో ప్లెడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి లెటర్ ఇచ్చి ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్, తర్వాత కార్ కీస్, ఏదైతే రెంటల్ కార్ ఉందో అది క్రైమ్ వెహికల్, అన్నీ కూడా సీజ్ చేశాము. అన్నీ కూడా ప్రాపర్గా కోర్టుకి పంపించడం జరుగుతుంది. ఇతని మీద ఏమి లేదండి, కేసెస్ అయితే ఏమీ లేవు. ఇంకా అంటే లైక్ పోలీస్ కస్టడీ తీసుకొని ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. బేసిక్గా ఏంటంటే పబ్లిక్ అపీల్ చేయడము, ఏది కూడా ఇట్లాంటివి ఈజీగా నమ్మకండి. ఎవరైనా వచ్చి అన్నోన్ పర్సన్స్ మీకు ఫలానిది వచ్చింది, మీకు లాటరీ తగిలిందని కానీ, లేదంటే డబుల్ బెడ్రూమ్ వచ్చిందని కానీ, ఇలాంటివి ఏవైనా ఉంటే ప్రాపర్గా అవన్నీ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లేదో పక్కన వాళ్ళు వచ్చి ఒక థర్డ్ పార్టీ వచ్చి మనల్ని మాట్లాడి పక్కకు తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా ఏదైనా వచ్చిందంటే అది మోసపూరితమైందని చెప్పి గ్రహించాలి. ఎవరిని కూడా ఈజీగా అన్నోన్ ఫెలోస్ని ఎవరిని కూడా నమ్మకూడదని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి. ఫిబ్రవరి 2024 అరౌండ్ 8:20కి మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది పోలీస్ స్టేషన్కి. ఆర్జీఐ స్టేడియం, ఉప్పల్ స్టేడియం, ఒక సెక్యూరిటీ గార్డు అక్కడ ఉన్న నియర్ బై టీ స్టాల్ అతను మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒక అతను విత్ బ్లడ్ ఆఫ్ పూల్ పడిపోయి ఉన్నారని చెప్పి ఇమీడియట్గా మన పాట్రోల్ మొబైల్ వెళ్ళి అతన్ని రెస్క్యూ చేసి హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. సో తర్వాత ఇతని పేరు సాయి కుమార్ అని తెలుస్తుంది. ఇతనితో వెరిఫై చేస్తే హాస్పిటల్లో ఇతన్ని శారదాన ఆవిడ, తర్వాత ఆవిడకి సంబంధించినటువంటి రిలేటివ్స్ కలిసి అతన్ని స్టాబ్ చేశారని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను సర్జరీకి వెళ్ళడము, తర్వాత ఐసీయూలో ఉండడం, తర్వాత నెక్స్ట్ డే సబ్సీక్వెంట్గా చనిపోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ కేసు 307 ఐపీసీలో రిజిస్టర్ అయ్యి లేటర్ 302 ఐపీసీగా సెక్షన్ ఆర్డర్ అయ్యింది. సో దీంట్లో టీమ్స్ ఇమీడియట్గా కూడా, బికాజ్ ఇట్ ఈస్ మర్డర్ ఇన్ పబ్లిక్ ప్లేస్ కాబట్టి, ఇమీడియట్గా 3 టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన క్రమంలో మనకు తెలిసిన అక్కడ ఉన్నటువంటి సీన్లో ఉన్నటువంటి ఏమేమి వస్తువులైతే ఉన్నాయో, లైక్ అక్కడ ఒక కారం పొడి దొరికింది, తర్వాత బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, తర్వాత అక్కడ ఉన్న సీసీ కెమెరాస్, చుట్టుపక్కల అట్ ద సీన్ లేకపోయినా కూడా కొంచెం పక్కకే మనకు కెమెరాస్ ఉండడము. సో ఇన్వెస్టిగేషన్ ఆ లైన్స్లో వెళ్ళడం జరిగింది. ఈ ఎవరైతే డిజీజ్డ్ ఉన్నారో ఆ డిజీజ్డ్కి A2 శారద అనే ఆవిడ ఒక వరుసకి మరదలవుతుంది. తమ్ముని వైఫ్, అతను చనిపోతారు, షీఈ్ అ విడోయర్. ఆవిడకి ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. సో షీఈ్ లీడింగ్ ఏ సింగిల్ లైఫ్ విత్ 2 చిల్డ్రన్, అమ్మాయిలతో ఉంటూ ఉంటుంది. సో ఇతను ఈ అమ్మాయిని అప్రోచ్ అవ్వడము, ఆ అమ్మాయిని బాగా హెరాస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో చాలాసార్లు ఇది పెద్దలతో మాట్లాడడం ఇవన్నీ కుదరకపోతే, కానీ ఒకసారి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అక్కడ కూడా మనం కౌన్సిల్ చేసి ఒక కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేశాము. దాని తర్వాత కూడా అతని బిహేవియర్ ఏమీ చేంజ్ చేయకుండా ఇంకా వాళ్ళ కూతుర్ని కూడా అతని దగ్గరికి పంపిమని అడగడంతో తను బాగా విరక్తి చెంది ఇంకొక చుట్టం వరుసకి బంధువు అయినటువంటి దీపక్ కుమార్ అతన్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఈ దీపక్ కుమార్ అనేవాడు కూడా ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి 302లోనే రిమాండ్ అయ్యి వెళ్ళారు. ఇతను వైఫ్ మీద ఉన్నటువంటి అనుమానంతో వైఫ్ని మర్డర్ చేసి జైలుకి వెళ్తాడు. సో అక్కడ ఆ లైఫ్ ఉన్నప్పుడు అక్కడ కూడా ఇతనికి బాలకృష్ణ అనే ఒక అతను, ఇతను కూడా జైల్లోనే పరిచయము. సో అతని హెల్ప్ తోటి ఈ శారద వాళ్ళ డాటర్ పెద్దమ్మాయి, దీపక్, తర్వాత బాలకృష్ణ, వీళ్ళ నలుగురు కూడా నాగోల్లో ఒక కెఫేలో కూర్చొని బాగా డిస్కస్ చేసుకొని ఏ విధంగా చేయాలి అని చెప్పి పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. చేసుకొని 21st రోజు సాయంకాలము ఇక్కడ వెలుగుట్ట దగ్గరికి పిలిపించడం అతన్ని, డిజీజ్ని పిలిపించి ఈ అమ్మాయి ఎవరైతే ఉంటారో, ఈ శారద డాటరు కారంపల్లి చల్లుతుంది. అక్కడికి చల్లితే ఇమీడియట్గా ఈ దీపక్, బాలకృష్ణ ఇద్దరు వచ్చి అతన్ని స్టాప్ చేస్తారు. సో ఈ కత్తి కూడా ఎక్కడ కొన్నారు ఏంటి అవన్నీ కూడా వెరిఫై చేశాము. గోండా మార్కెట్ మన ఉప్పల్ దగ్గర కొని ఆ కత్తిని క్రైమ్కి ఉపయోగించారు. సో వీళ్ళందరినీ కూడా ఈ టీమ్స్ పట్టుకురావడం జరిగింది. తర్వాత అన్నీ కూడా వెల్ కనెక్టెడ్ టెక్నికల్గా
కనెక్ట్ బాగా కనెక్ట్ అయింది కేసు ఇది. సో ఇవాళ వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాం. పరిధిలో 20th February 2023 అరౌండ్ 00:30 hours అంటే మిడ్ నైట్ 12:30 ఒక కంప్లైంట్ రావడం జరిగింది. సో కంప్లైనెంట్ పేరు రమాదేవి, 62 ఇయర్స్ ఓల్డ్ ఆయన, హనుమాన్ నగర్ సూర్యనగర్ కాలనీ. సో కంప్లైంట్ డీటెయిల్స్ ఏంటంటే ఈవిడ ఇంట్లో ఉన్నప్పుడు సుమారు అందాజుగా సాయంకాలం టైంలో ఈవిడ్ని ఇంటికి వచ్చి డోర్ నాక్ చేసి ఆమె పేరు అడుగుతారు. అడిగిన తర్వాత మీరు డబుల్ బెడ్రూమ్ మీకు శాంక్షన్ అయింది, కింద ఆఫీసర్స్ ఉన్నారు, ఒకసారి వచ్చి కలిస్తే మీకు మేము ఈ పేపర్స్ మీకు ఇస్తామని చెప్తే అతని మాటలు నమ్మి ఆవిడ కిందికి వెళ్తుంది. కిందికి వెళ్ళిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అరే ఇక్కడ ఆఫీసర్స్ ఉండాలి, ఇంకా వేరే వాళ్ళకి పేపర్స్ ఇస్తున్నారు, పక్క గల్లీలో ఇస్తున్నట్టున్నారు, మీరు కార్ ఎక్కండి అక్కడికి తీసుకెళ్తానని చెప్పి ఆవిడ నమ్మించి ఇతను ఆ కారులో కూర్చోపెట్టుకోవడం, ఆవిడని బాయత్ నగర్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఈ డ్రైవర్ అనే అతను ఆవిడ గట్టిగా పట్టుకుంటాడు. ఈవెన్ తీసుకెళ్ళిన అతను ఒక కత్తి చూపించి బాగా భయభ్రాంతులు గుర్తి చేసి ఆమెకున్నటువంటి చేతికున్నటువంటి 2 గాజులు, 1 ఫింగర్ రింగ్, తర్వాత చైన్, ఇది వాళ్ళు రాబ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆవిడని కొంచెం పక్కకి వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈవిడ ఇంటికి వెళ్ళి ఆ భయంతో ఎవరికి చెప్పలేదు. తర్వాత ఈవిడకి కూడా 3 పిల్లలు ఉన్నారు, ఒకరు యుఎస్లో ఉన్నారు, ఒక అబ్బాయి రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నారు, అమ్మాయి ఏమో ఒరిస్సాలో ఉంటుంది. సో ఆవిడ, ఆ తర్వాత కూతురి, కొడుకు, మనవడు మాత్రమే ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వీరితో డిస్కస్ చేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని క్రైమ్ నెంబర్ 226/2024 అండర్ సెక్షన్ 392 ఐపీసీ ఆఫ్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ రిజిస్ట్రేషన్ చేసి నెక్స్ట్ ఇది ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇన్స్పెక్టర్ మన్మద్ కుమార్, తర్వాత డిఎస్ఐ కోటేశ్వరరావు, నాగరాజు, అతని స్టాఫ్ అందరూ కలిసి ఈ కేసుని డిఫరెంట్ టీమ్స్గా వీళ్ళు ఫామ్ అయ్యి రైట్ ఫ్రమ్ ఆవిడ ఇంటి దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి ఫుటేజెస్ ఏవే ఉన్నాయి అని చెప్పి అవన్నీ కలెక్ట్ చేసుకోవడము, ఆ ప్లేసెస్ అన్నీ కూడా సీన్కి వెళ్ళడము, ఆ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడము, ఆ దారిలో ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్కి మాకు ఏవేవి అవసరం వస్తుంది ఇన్వెస్టిగేషన్కి అవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ కారులో ఏదైతే తీసుకెళ్తారో ఈ అక్యూస్డ్, ఇతను A2 అనిల్ కుమార్ అని చెప్పి ఇతను ఈవిడిని తీసుకొని వెళ్తారు. తర్వాత కారులో గడ్డే సాయి కుమార్ అని చెప్పి అతను డ్రైవర్ అన్నట్టు. సో వీళ్ళు